మెదక్ జిల్లా నిజంపేట మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కాంప్లెక్స్ హెచ్ఎం ఆధ్వర్యంలో మనబూరు మనబడి కింద ప్రజా ప్రతినిధులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి మండలాల ఎంఈఓ గంగాబాయి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మనబూరు మనబడి కార్యక్రమాన్ని రూపకల్పనలో భాగంగా నిజాంపేట మండల పరిధిలోని 10 పాఠశాలలను మనబూరు మనబడి కార్యక్రమం కింద ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా గ్రామాల్లోని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు సమకూర్చుకోవడానికై గ్రామాల సర్పంచ్లు సెక్రటరీలు ఉపాధ్యాయులు గ్రామ పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తయారు చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటలక్ష్మి ఎంపీఓ రాజేందర్ సర్పంచుల ఫోరం అధ్యక్షులు అమరసేనారెడ్డి నరసింహారెడ్డి ఎంపీటీసీ రాజ్రెడ్డి ఆయా గ్రామాల ప్రధాన ఉపాధ్యాయులు గ్రామ కార్యదర్శులు ఏఎంసీ చైర్మన్లు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మన ఊరు మనబడి అనే కార్యక్రమంలో భాగంగా నిజాంపేట మండలానికి రావడం జరిగింది. ఇందులో నిజాంపేట్ మండలంలో మనకు ఒక 10 స్కూల్స్ మన ఊరు మనబడి కార్యక్రమం కింద సెలెక్షన్ అయినాయి. ఈ మన ఊరు మనబడి కార్యక్రమము ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కార్యక్రమం ఇది. ఇందులో ఉన్నటువంటి పాఠశాల కాంప్లెక్స్ హెచ్ఎంస్ కానివ్వండి, హై స్కూల్ హెచ్ఎంస్ కానివ్వండి, యూపీఎస్ హెచ్ఎంస్, పిఎస్ హెచ్ఎంస్ మరియు గ్రామ పెద్దలు అందరి యొక్క సహకారంతో మనకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల్ని మన పేపర్లు ఒక పేపర్లో ఫిల్ అప్ చేస్తూ జిల్లా అధికారులకు పంపిస్తే దానికి ఏఐ గారు ఎస్టిమేషన్ వేసి మన పాఠశాల ఉన్నటువంటి మౌలిక వసతులన్నీ కల్పించడానికి ఏంటంటే ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ కార్యక్రమం ద్వారా మన బడి యొక్క రూపురేఖలు మారిపోతుంటాయి. కాబట్టి ఇట్టి సౌకర్యాన్ని మనమందరం కూడా సద్వినియోగం చేసుకొని మన పాఠశాలలో ప్రైవేటు పాఠశాల కంటే కూడా ధీటుగా ప్రభుత్వ పాఠశాల ఉండే విధంగా ప్రతి ఒక్క ఉపాధ్యాయులు గ్రామ పెద్దలందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ మరి మన ఊరు మనబడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము.